ఒక యోగి ఉండేవాడు. ఈయన ఎంతో కఠోర నిష్ఠను పాటించేవాడు. సాధారణమైన ఆహారం తీసుకోవడం నుంచి కొంతకాలానికి పళ్ళను మాత్రమే తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అది కూడా మానేసి ఆకులు, కందమూలాలు తినడం మొదలుపెట్టాడు. అలా ఎంతో పవిత్రమైన జీవనం గడిపాడు. ఒకానొక రోజు ఆయన తను నివసించే చిన్ని గుడిసె పైకప్పు కోసం అడవిలో గడ్డి కోస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన వేలు కూడా తెగింది. అలా తెగినప్పుడు ఆయన ఆశ్చర్యపోయేలా అక్కడి నుంచి రక్తానికి బదులు చెట్టు లేదా పువ్వు నుంచి వచ్చే ద్రావకం కారుతోంది. ఇది చూసి ఆయనకు ఎంతో సంతృప్తి కలిగింది. ఆయన నిష్ఠ, ఆయన సాధన ఆయన్ని ఎంతో పవిత్రంగా చేసిందనుకున్నాడు. రక్తం కారే బదులుగా ఒక చెట్టు నుంచి వచ్చే ద్రావకం వస్తోంది. ఇది ఎంతో గర్వాన్ని కలిగించింది. ఆయన ఈ దర్పంలో మునిగిపోయాడు. యోగుల్లో నేనే శ్రేష్ఠుణ్ణని అనుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాయగూరలా మారాడు కదా. శివుడు ఇది గమనించాడు. ఎంతో సిద్ధి పొందిన ఈ యోగి ఈ చిన్న దర్పానికి లోబడ్డం చూశాడు. అందుకని శివుడు ఒక యోగి రూపం ధరించి అక్కడికొచ్చాడు. యోగి ముఖం మీద గొప్ప సంతృప్తికరమైన మందహాసం చూసి ఇలా అడిగాడు, ఏమిటిది, ఎందుకి నవ్వు, మీకు దేని గురించింత సంతృప్తి అన్నాడు. అందుకు ఆ యోగి, నీకు తెలీదా, ఇప్పటికే ఈ వార్త నలుమూలలకు పోయింది. నేనే ఈ ప్రపంచంలోకెల్లా ఎంతో పవిత్రమైన యోగినని. ఎందుకంటే నా వేలు చూడు, రక్తం కారడం లేదు, ఒక చెట్టు లేదా పువ్వుల నుంచొచ్చే ద్రావకం వస్తోంది. నేను పరమ పవిత్రుణ్ణైపోయాను, నీకు తెలీదా అన్నాడు. అప్పుడు శివుడు, జంతువులు ఆకులు కందమూలాలు తిని వాటి నుంచి రక్తమాంసాలు తయారు చేసుకుంటాయి. ఇవన్నీ కూడా దహనం చేసినప్పుడు బూడిదగా మారిపోతుంది. ఇందులో ఒక చెట్టు నుండి వచ్చేది కారితే గర్వపడ్డానికే ఉంది. ఏదైతే ఒక చెట్టుగా ఉందో అది జంతువుగా మారుతుంది. ఏదైతే ఒక మనిషి లేదా జంతువు లేదా ఒక చెట్టో అది చివరికి బూడిదైపోతుంది. నన్ను చూడు అని ఆయన తన వేలిని కోసుకున్నాడు. అందులో నుంచి బూడిద రాలింది. ఆయన శరీరంలో ప్రతి అణువులోంచి బూడిద రాలింది. ఇది ఏం చూపిస్తోందంటే శివుడు ఒక యోగి, నిజమైన యోగి. ఎల్లప్పుడూ జీవన్మరణాన్ని ఏకకాలంలో జీవిస్తూ ఉంటాడు. ఎవరైతే ఎల్లప్పుడూ తమ అస్తిత్వం శాశ్వతం కాదన్న ఎరుకలో ఉంటారో, తమ రక్తమాంసాలు కేవలం ఈ గ్రహానికి సంబంధించిన బూడిద మాత్రమే అని తెలుసుకుంటారు, అలాంటివారు మాత్రమే స్వచ్ఛమైన వారు. అందుకని శివుడు ఎప్పుడూ భస్మధారణ చేసినట్లుగా చూపిస్తారు. ఆయన భస్మాన్ని పూసుకోలేదు, ఆయన నుంచి భస్మం స్రవించింది. ఆయన శరీరంలోని ప్రతి కణంలో నుంచి స్రవించింది. ఇది ఆయనలో ఉన్న వైరాగ్య స్వభావాన్ని మనకు తెలియపరుస్తుంది. మీకున్న మౌలికమైన సాధనం ఇదే, అది వైరాగ్యం. అందరి గురించి పట్టించుకోవడం, మనమంటే పట్టకపోవడం. మీ జీవితంలో ఈ ఒక్క విషయం ఉదయిస్తే మీరు ప్రతిదాన్ని ఎంతో మెరుగ్గా చూడగలుగుతారు. మీరు ప్రతిదాన్ని మెరుగ్గా చూడగలిగితే, మీరు నడిచే నేలను మరింత స్పష్టంగా చూడగలిగితే, మీరు మరింత సమతుల్యంలో నడవగలుగుతారా? మీరు ఎంతో సమతుల్యతతో ఉండగలిగితే మీరు మరిన్ని పనులు చేయగలరు కదా. ఇంకొంచెం డ్యాన్స్ కూడా చేయగలరు. అసలైంది ఇదే. మీరు చేసే ప్రతిదాని పట్ల ఆసక్తి ఉంటే వైరాగ్యం అనే కుసుమం మీలో వికసిస్తుంది.
ఎందుకంటే వైరాగ్యమనే కుసుమం అన్నిటికన్నా ఉత్తమమైంది.